Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీజీ ఇది చూసారా? మరే దేశం సాధించలేని చెత్త రికార్డ్ మనదే. కరోనాను జయించాం. ప్రపంచాన్ని వణికించిన కంటికి కనిపించని మహమ్మారి భారత దెబ్బకు భయపడిపోయింది. ప్రపంచ దేశాలను వణికించవచ్చు కానీ మా దగ్గర కాలర్ ఎగరేసే సీన్ కరోనాకు లేదంటూ నోటికి వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకునేవారంతా తాజాగా నమోదవుతున్న గణాంకాలను చూస్తే మంచిది. మొదటి దశలో భారీ నష్టం నుంచి తప్పించుకున్న వేళ అనవసర ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి సెకండ్ వేవ్లో నెత్తిమీదకు తెచ్చుకున్న పరిస్థితి చూస్తే ఒళ్ళు మండిపోవాల్సిందే. సామాన్య ప్రజలు మాత్రమే కాదు, అన్నీ తెలిసి అత్యంత సమర్థులుగా కీర్తి ప్రతిష్టల్ని అందుకునే పాలకులు సైతం అట్రప్లాప్ కావడమే కాదు, ఈ రోజున కోట్లాది ప్రజలు ఉనికిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచంలో మరే దేశం దరిదాపుల్లోకి రానంత భారీ చెత్త రికార్డును మన పేరుతో నమోదయ్యే అద్భుతాన్ని ఆవిష్కరించుకున్న క్రెడిట్ భారతీయులకే దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న వేళ మిగిలిన వారెవరూ అందుకోలేనంత భారీగా కేసులు నమోదైన పరిస్థితి. దీని క్రెడిట్ ఎవరికిద్దాం? కేంద్రంలోని మోదీ సర్కారుక, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలక? అయినా పాలకులకు క్రెడిట్ ఇవ్వడం ఎందుకు? కేసుల పెరుగుదలలో ప్రత్యక్ష పాత్ర మాత్రమే కాదు, తమకు తగ్గట్లు పాలించే పాలకుల్ని ఎన్నుకున్న ప్రజలకు ఇవ్వడమే సబబేమో. ఇదిలా ఉంటే షాకింగ్ అంశం ఏంటంటే కేవలం రోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కొత్త కేసుల్లో ఏకంగా 30% మనవే కావడం గమనార్హం. ఈ నెల 17వ తేదీ రాత్రి 11:30 వరకు ప్రపంచవ్యాప్తంగా 8.08 లక్షల కొత్త కేసులు నమోదైతే ఒక్క భారత్లోనే 2.34 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్త కేసుల నమోదులో అత్యధిక కేసులు నమోదవుతున్న టాప్ 8 దేశాల్లో భారత్ తొలిస్థానంలో నిలిచింది. కొంతలో కొంత నయం ఏమంటే మరణాల్లో 2వ స్థానంలో నిలవడం. ఒక్కరోజులో కరోనా మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్కరోజులో బ్రెజిల్లో 3,070 మంది మరణించగా భారత్లో 1,341 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశంలో 762 మంది మరణించారు. ఇక కోవిడ్ కేసుల విషయానికి వస్తే రోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయంలోకి వెళితే భారత్ 2,04,692, బ్రెజిల్ 76,249, అమెరికా 65,612, ఫ్రాన్స్ 35,861, ఇటలీ 15,364.